టీమిండియా స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ శిఖర్ ధావన్ లకు భారీ షాక్ ఇచ్చింది రాహుల్ ను భారత జట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ తొలగించింది అతడి స్థానంలో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండెకు సెలక్షన్ కమిటీ నియమించింది ఇక స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న డే సిరీస్ తో భారత జట్టు వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండే బాధ్యతలు చేపట్టనున్నాడు దీంతో జనవరిలో శ్రీలంకతో జరగనున్న టీ ట్వంటీ డే సిరీస్ లకు రెండు వేరువేరు జట్లను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది గాయం కారణంగా శ్రీలంకతో టీ ట్వంటీలకు రోహిత్ శర్మ దూరమయ్యాయి దీంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు అయితే తిరిగి రోహిత్ శర్మ వన్డేలకు జట్టులో చేరనున్నాడు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ కెఎల్ రాహుల్ రిషబ్ పంతులు దూరమయ్యారు టి ట్వంటీలకు హార్దిక్ పాండే కెప్టెన్ కాగా వైస్ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ కి ప్రమోషన్ ఇచ్చారు అయితే గత కొంతకాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ కు సెలెక్టర్లు మొండి చేయి చూపించారు అటు టీ ట్వంటీలో వన్డేలకు పూర్తిగా పక్కన పెట్టేశారు రిషబ్ పంత్ అలాగే టెస్టుల్లో టీ ట్వంటీలో లో స్థానం కోల్పోయిన శిఖర్ ధావన్ అటు న్యూజిలాండ్ బంగ్లాదేశ్ సిరీస్ లో పూర్తిగా విఫలం కావడంతో అటు వన్డే నుంచి కూడా తప్పించింది బీసీసీఐ అలాగే ఈ మధ్య కాలంలో వరుసగా విఫలమవుతున్న ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ని కూడా పక్కన పెట్టేసి కమిటీ అటు వన్డే ఖీ టీ సెలెక్ట్ చేయలేదు రెస్ట్ ఇచ్చారా లేక పక్కకు తప్పించారా అనేది తెలియాల్సి ఉంది ఇకపోతే దేశవాలి విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీలతో రెచ్చిపోయి ఆడిన పృథ్వీ ఖచ్చితంగా ఈసారి టీమిండియాలో చోటు దక్కుతుందని ఎంతో ఆశ పెట్టుకున్నాడు కానీ శ్రీలంకతో జరిగే వన్డే టీ ట్వంటీ రెండు లోనూ అతడికి మరోసారి నిరాశ ఎదురైంది అలాగే వరల్డ్ కప్ కు ముందు గాయాల పాలైన రవీంద్ర జడేజా జస్ప్రీత్ బుమ్రా ఇద్దరు శ్రీలంకతో సిరీసులు అందుబాటులోకి వస్తారని అందరూ భావించారు ఫిట్నెస్ సాధించకపోవడంతో వీరిద్దరు రెండు దూరం దూరమయ్యారు అలాగే కష్టకాలంలో టీమిండియాకు బ్రేక్ త్రూ అందిస్తూ టీమిండియాకు అటు బ్యాటింగ్ బౌలింగ్ లో ఆదుకుంటున్న శార్దూర్ ఠాగూర్ ను వన్డేలకు టీ ట్వంటీ నుంచి తప్పించారు